సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ ఉంటాయి చూడండి, వాటిని ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు లైక్ దిస్ ఇక్కడ డెమో చూడండి, నిజంగా మీరు అదృష్టం చెప్పాల్సింది. ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. ఈ వీడియో చేయడానికి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందే జస్ట్ కొంచెం ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. దీంతో పాటుగా ఇలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా మొబైల్లోనే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకసారి మీరు వీడియోని అయితే చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ సౌండ్ ని మ్యూట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మన కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ వైజ్ గా మరి చూపిస్తాను. ఒకసారి మీరు ఇక్కడ సైడ్ కు మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది, దాన్ని చూడండి. ఈ రేంజ్ లో అప్ టు 4K లెవెల్లో మీరు మీ యొక్క మొబైల్ తోనే మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని కేటర్నే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తానని చెప్పాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ ని మీరు క్రియేట్ చేయాలంటే మీ దగ్గర పీసీ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ మీ యొక్క మొబైల్ తోనే మీరు అప్ టు 4K లెవెల్లో ఈ రేంజ్ లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ మీకు చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఎలాంటి ప్రాసెస్ అనేది అర్థం కావడం జరగదన్నమాట. దీనికోసం ఏమేం కావాలి, ఎలాంటి మెటీరియల్స్ కావాలనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఆల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీకు సంబంధించి ప్రతి ఒక్క ఫాంట్స్ కావచ్చు, దీంతో పాటుగా ఈ వెడ్డింగ్ టెంప్లేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్నటువంటి కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు 16:9 రేషియోని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు మీడియా ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసి ముందుగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్ టు మనకు ఎన్ని సెకండ్లు కావాలనుకుంటే అన్ని సెకండ్లు, మోర్ దెన్ మనకు ఇక్కడ నుంచి మనం ఒక 50 సెకండ్స్ అయితే తీసుకుందాం. మనము ఒక 50 ఈ విధంగా తీసుకుందాం. తీసుకున్న తర్వాత నేను డన్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసి ముందుగా ఈ మీడియా పైన క్లిక్ అనేది చేయండి. మీ దగ్గర ఉండాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఒక అమ్మాయి ఫోటో, అబ్బాయి ఫోటోతో పాటుగా మీ దగ్గర ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ ప్రతి ఒక్కటి అరేంజ్ చేయడం అయితే జరిగింది. లైక్ దిస్ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మీకు ఒక స్క్రీన్ని పెద్దగా చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట కత్తెర పక్కనే. దీనిపైన ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లో ఆన్ చేసుకోండి. తర్వాత మీకు పైన డన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి దీంట్లో మనకు సౌండ్ అయితే ఇన్బిల్ట్గా ఉంటుంది. నేను దీన్ని ఆఫ్ అనేది చేస్తాను, ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను సౌండ్ని కంప్లీట్గా మ్యూట్ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒకసారి చూడండి మనకు కంప్లీట్గా స్టార్టింగ్లో ఓం శ్రీ గణేశాయ నమః నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మనకు జోగిపేట వారి పెళ్లి పిలుపు కావచ్చు, ఈ విధంగా మీరు కంప్లీట్గా మనకు ఇది గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ వధువు పేరు, దీంతో పాటుగా ఇక్కడ వరుడు పేరు, వధువు పేరు, మనకు ఏ డేట్ నాడు వెడ్డింగ్ ఉంది, ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్, మనకు వేణి ఎప్పుడు ఉంది, ఏం కథ అనేది మొత్తం మనం లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ మనకు ఎంతవరకు అయితే ఈ టెంప్ ఉందో అంతవరకు తీసుకొచ్చి దీన్ని మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సమ్ టెక్స్ట్ అనేది కావాలి, అది కూడా తెలుగులో కావాలి కాబట్టి మీరు కొంచెం వెయిట్ అనేది చేయండి. టెక్స్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ ఫొటోస్ని అరేంజ్ అనేది చేసుకుందాం. ఆల్ స్పెషల్ మూమెంట్ టు రిమెంబర్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు ఏ సెలబ్రేట్ ఆఫ్ లవ్ అని రావడం జరిగింది. తర్వాత మనకు వరుడు వస్తుంది కదా, ఇక్కడ మనకు కంప్లీట్ గ్రీన్ స్క్రీన్ వస్తుంది కదా. ఇందులో మనం ఏం చేయాలంటే ఇదే లేయర్ పైన క్లిక్ చేసి ముందుగా మీకు ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ అనేది చేయండి. ముందు దీన్ని అనేబుల్ చేసే ముందు ఇక్కడ కలర్ని చూస్ అనేది చేసుకోండి. ఇది ఎక్స్ట్రాగా మనకు ఓవర్ కలర్ తీసుకుంటుంది, మీరు కంప్లీట్గా గ్రీన్ కలర్ని మాత్రమే తీసుకునేటట్టుగా సెట్ చేసుకోండి. తర్వాత దీని యొక్క ఒపాసిటీని మీరు పెంచుకోవాలా తగ్గించుకోవాలా మీ ఇష్టం అనమాట, ఏ మాత్రం మీరు కనిపించకుండా మీరు ఈ విధంగా చేసుకోండి. తర్వాత మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా మీకు ఫొటోస్ని ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను, తర్వాత మీరు టెక్స్ట్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. లైక్ దిస్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మీడియా పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. నేను చెప్పాను కదా మీ దగ్గర 3 ఫొటోస్ అయితే ఉండాల్సి ఉంటుంది, అది అబ్బాయి ఒకటి, అమ్మాయి ఒకటి, తర్వాత ఇద్దరు కలిసి ఉన్న ఫోటో.
ఇక్కడ నుంచి నేను ముందుగా మనకు వరుడు కాబట్టి నేను వరుడు ఫోటోని తీసుకుంటాను. లైక్ దిస్ నేను ఏదో ఒక హీరో ఫోటోస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నేను ఇది సెండ్ టు బ్యాక్ పైన ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. బ్యాక్ పైన ట్యాప్ చేసి ఫిట్గా దీన్ని ఈ స్క్రీన్లో మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇప్పుడు చూడండి, నేను ప్లే అనేది చేస్తాను. ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే దీన్ని కరెక్ట్గా క్రాప్ అని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు స్టైలిష్గా రావాలి కాబట్టి ఈ విధంగా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ పాయింట్ చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఈ ఫోటోలో మీరు ఎలాంటి యానిమేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదన్నమాట. తర్వాత మనకు ఇక్కడ మనకు వధువు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము వధువు ఫోటో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను మీడియా పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను అమ్మాయి ఫోటోని అయితే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్గా 3 లైన్స్ పైన క్లిక్ చేసి డేట్ పక్కన సెండ్ టు బ్యాక్ పైన ట్యాప్ అనేది చేయండి. తర్వాత ఆ ఫోటో మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఒకసారి చూడండి, వావ్ అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కరెక్ట్గా మీరు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. తర్వాత మీరు పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. టెక్స్ట్ని ఏ విధంగా రాయాలో మీకు ముందు ముందు చూపిస్తాను. కాకపోతే ఇవి ఎక్కడెక్కడ వరకు ఉందో మీరు అక్కడ వరకు అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అని చేయవలసి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇలా నేను చేస్తున్నాను చూడండి. ఇదే తరాలో మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇద్దరు ఫోటో కావాలి కాబట్టి మీరు నెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇద్దరు ఫొటోస్ని తీసుకోండి. లైక్ దిస్ నేను తీసుకుంటాను చూడండి, ఈ ఫోటో బాగుంది కాబట్టి నేను సెండ్ టు బ్యాక్ పైన 3 లైన్ పైన ట్యాప్ చేసి ఒకసారి ఈ ఫోటోని నేను సెట్ అనేది చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇందులో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ ఫోటో మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, చిన్నగా అయితే చిన్నగా చేసుకోండి, పెద్దగా అయితే పెద్దగా చేసుకోండి. అది ఎక్కడ వరకు లైన్ ఉందో అక్కడ వరకు మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అయితే ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇలా ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. నేను 3 ఫొటోస్ని అయితే సేవ్ చేయడం అంటే యాడ్ చేయడం జరిగింది కదా. ఒకసారి చూడండి, వరుడు వచ్చేసింది మనకు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకు వధువు. ఒకసారి చూడండి, వధువు ఫోటో కూడా మనకు వచ్చేసింది. తర్వాత ఇద్దరున్న ఫోటో మనకు చూడండి, ఒకసారి మనకు ఇద్దరున్న ఫోటో కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు మెయిన్గా టెక్స్ట్ కావాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ మనకు స్టార్టింగ్లో జోగిపేట వారి పెళ్లి పిలుపు కావచ్చు, చిలస అమ్మాయి పేరు సౌందర్య కావచ్చు, అబ్బాయి పేరు గౌరవ్ కావచ్చు. ఈ విధంగా మనకు రావాలి కాబట్టి ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేయవలసి ఉంటుందన్నమాట. టెక్స్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ముందుగానే చూపిస్తాను చూడండి మీకు. సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు ఇంటర్నెట్ని ముందుగా ఆన్ అనేది చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు టెక్స్ట్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి ఈ వెబ్సైట్ పైన క్లిక్ అనేది చేయండి. ఫాంట్ మీ అనమాట ఇది. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ అనేది చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన టెక్స్ట్ని క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ నేను ఒక్క టెక్స్ట్ని నేను క్రియేట్ అనే ఇక్కడ నుంచి మనకు స్టైలిష్గా రావాలి కాబట్టి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచే మీకు చూపిస్తున్నాను. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి సౌందర్య అని రాయడం జరిగింది. తర్వాత మీరు ఏం చేయదు, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ మీకు ఫాంట్ స్టైల్ ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు ఏ స్టైల్లో కావాలి అనుకుంటే ఆ స్టైల్లో మీకు రకరకాల స్టైల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన స్టైల్ని మీరు తీసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను దీన్ని తీసుకోవడం జరిగింది. బోల్డ్ చాలా బాగుంది కాబట్టి ఇక్కడ మీరు ఏమి చేయద్దు, ఇక్కడ మీకు సెలెక్ట్ కలర్ ఆప్షన్ ఉంటుంది. నేను కంప్లీట్గా అన్ని వైట్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు కలర్ కొంచెము థిక్నెస్గా ఉండాలి కాబట్టి నేను అక్కడ వైట్ కలర్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. లైక్ దిస్ మనకు ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. నేను పైన సౌందర్యాన్ని రాయడం జరిగింది చూడండి. కింద ఆటోమేటిక్గా మీరు ఏమి చేయొద్దు, క్రియేట్ జనరేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్గా మనకు png ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి మీరు పేరు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి అది చిలస సౌందర్య కావచ్చు, చిరంజీవి గౌరవ్ కావచ్చు, ఈ విధంగా మీకు నచ్చినవి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క వేదిక కావచ్చు, అది ఎవరిదైనా సరే, అది ఎవరి పెళ్లి పిలుపు ఏం కథ అనేది ఈ వెబ్సైట్ త్రూ మీరు క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు పైన మీరు నచ్చిన పేరు పైన ట్యాప్ చేసి మీరు రాసుకొని డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు కైన్ మాస్టర్లోకి వెళ్ళేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క పేర్లను అయితే రాసుకోవడం జరిగింది. నేను డైరెక్ట్ ఇప్పుడు ఎడిటింగ్ మీరు మరీ చేసి చూపిస్తాను. లైక్ దిస్ మనకి ఇక్కడ నుంచి ఎవరి పెళ్లి పిలుపు కావాలి, ఓం శ్రీ గణేశాయనమా, తర్వాత ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కదా.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి లేయర్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. నేను ప్రతి ఒక్కటి ఫాంట్స్ అయితే రాసుకోవడం జరిగింది. నేను జోగిపేట వారి పెళ్లి పిలుపు అని రాయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి జోగిపేట వారి, మనకు తర్వాత ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని నేను ఫేడ్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. మీ ఇష్టం అనమాట, స్లైడ్ టు రైట్ కావచ్చు, స్లైడ్ టు లెఫ్ట్ కావచ్చు, మీరు ఏదైనా సరే మీకు నచ్చింది నచ్చినట్టుగా ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను వైప్ టు రైట్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. తర్వాత పెళ్లి పిలుపు రావాలి కాబట్టి ఇక్కడనే కొంచెం స్క్రోల్ మీరు ముందర జరిపి ఇక్కడ మనకు పెళ్లి పిలుపు రావాలి కాబట్టి నేను జోగిపేట వారి పెళ్లి పిలుపు అని రాయడం జరిగింది చూసుకోవచ్చు. తర్వాత దీన్ని మీరు ఈ విధంగా బోల్డ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎంతవరకు ఉందో లేయర్ అంతవరకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు మరుక్షణమే నెక్స్ట్ మనకు ఏం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు అంతా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు ఏమొస్తుంది, మనకు నెక్స్ట్ పేర్లు వస్తాయి చూడండి. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో వరుడు పేరు కావాలి కదా. ఇప్పుడు మనం వరుడు పేరుని ఇక్కడ రాసుకుందాం. ఆల్రెడీ నేను ఎలా రాయాలో మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది కదా. మనకు వరుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వరుడు చిరంజీవి నేను లైక్ దిస్ ఇక్కడ నుంచి తీసుకుంటాను చూడండి. చిరంజీవి గౌరవన్ నేను రాస్తాను ఒకసారి చూడండి. చీని ఈ విధంగా నేను రాసుకోవడం జరిగింది. అంతా అదే వెబ్సైట్లో నేను ఈ పేర్లని క్రియేటర్ అయితే చేయడం జరిగింది. మనకు పేరు కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి సేమ్ మీడియా ఆప్షన్ మనం క్లిక్ చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్గా నేను గౌరవ్ని తీసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు పేరును తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు కొంచెం పెద్దగా ఈ విధంగా రాసుకోండి. ఒకసారి చూడండి మనం అక్కడ రాసుకుందే ఇక్కడ వస్తుంది మనకు వావ్. తర్వాత ఈ ఆప్షన్ ఉంటాయి చూడండి, యానిమేషన్స్ మీ ఇష్టం అన్నమాట. నేను దీన్ని ఫేడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని నేను ఇన్ యానిమేషన్లో ట్యాప్ చేసి మీరు డ్రాప్ డౌన్ కావచ్చు, ఎలాగైనా ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి వరుడు పేరు అలా వస్తుంది, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఏ పేరు వస్తుంది, నెక్స్ట్ మనకు అమ్మాయి పేరు కాబట్టి ఇక్కడ మనకు వధువు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అయితే ఉంటుంది ఇన్బిల్ట్గా. ఇక్కడ నుంచి మనకు వధువు పేరు రావాలి కాబట్టి కొంచెం ప్లే చేసి మీరు ఇక్కడ మీరు వధువు పేరుని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది చిలస మనకు స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి నేను చిలస సౌందర్యాన్ని తీసుకుంటాను చూడండి. మీరు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చేస్తున్నానో ఇదే విధంగా మీరు అప్ టు 4K లెవెల్లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. చిలస సౌందర్య అని పేరు తీసుకుంటాను చూడండి. నేను ఇవన్నీ నేను అక్కడ క్రియేట్ చేసిందే, ఎక్కడ కాదు. మీరు ఈజీగా క్రియేట్ చేసుకుంటారు, మీకు ఆ టాలెంట్ అయితే ఉంటుంది. నేను సౌందర్య తీసుకోవడం జరిగింది. ఇది కొంచెం మనకు బోల్డ్లో కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి ఈ విధంగా. తర్వాత యానిమేషన్ మన ట్యాప్ చేసి మీరు ఫేడ్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. అది సైడ్ టు లెఫ్ట్ స్లైడ్ మీకు నచ్చిన దీన్ని ఫేడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి మళ్ళీ పేరు ఎలా వస్తుంది, వావ్. అంటే కొంచెం మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు అటు ఇటు జరుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు స్టెప్ బై స్టెప్ పేర్లు రావాలి కాబట్టి. ఒకసారి చూడండి వావ్, వధువు చిలస సౌందర్య. ఒకసారి చూడండి వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇద్దరు పేరు రావాలి, ఇక్కడ అమ్మాయి పేరు అబ్బాయి పేరు రావాలి కాబట్టి యాజ్ ఈజ్గా మీరు కొంచెం వీడియోని ప్లే చేసి చూసుకోండి. తర్వాత మాకు పైన ఒక పేరు రావాలి కాబట్టి ఇక్కడ నేను ముందు గౌరవ్ పేరు తీసుకుంటాను లైక్ దిస్. ఇది డెమో మాత్రమే, సౌందర్య నేను కింద తీసుకుంటాను, గౌరవ్ వచ్చేసి పైన తీసుకుంటాను. ఒకసారి చూడండి మీడియా పైన క్లిక్ చేసి ఫాంట్ పైన క్లిక్ చేసి నేను గౌరవ్ని పైన తీసుకుంటాను. ఒకసారి చూడండి ఈ విధంగా మీకు నచ్చిన రేంజ్లో మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోండి ముందుగా ఈ విధంగా. తర్వాత మీరు యానిమేషన్ మీ ఇష్టం అన్నమాట, మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు లైక్ దిస్. నేను దీనికి ఏదో ఒకటి ఇస్తాను చూడండి. మీరు లెటర్ బై లెటర్ ఇవ్వచ్చు, మీ ఇష్టం అన్నమాట. తర్వాత దీన్ని యానిమేషన్ మన ట్యాప్ చేసి నేను స్లైడ్ టు లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకసారి చూడండి పేర్లు మనకు ఎలా పడతాయో ఒకసారి తెలుగులోనే అవి కూడా. వావ్, మనకు గౌరవ్ వేడ్ సౌందర్య, వావ్ అమేజింగ్ అన్నమాట. నెక్స్ట్ మనకు ఏం కావాలి, ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసి ఏ డేట్ నాడు మనకు ఈ పెళ్ళి ఉందనేది కావాలి కాబట్టి ఆ డేట్ని కూడా మీరు అక్కడనే రాసుకోండి. తేదీని నేను రాయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను చూడండి, ఇది తేదీ వచ్చేసి 10/4/2021. నేను డెమో పర్పస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. యానిమేషన్లో మీరు స్లైడ్ టు లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, లేదా ఇక్కడనే మీకు
వైప్ లెఫ్ట్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే వైప్ రైట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మీకు నచ్చింది మీ ఇక్కడ నుంచి మీరు తీసుకోండి. నేను వైపు లెఫ్ట్ తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు ఈ విధంగా నడిపించుకోవాలన్నమాట. ఇది ఎప్పటివరకు ఉంటే అప్పటి వరకు, తర్వాత మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంతవరకు అది స్క్రోల్ అవుతుందో అక్కంత వరకు మనకు ఇక్కడ నుంచి వేణు అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి, మనకు ఆన్ ఇంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని నేను కట్ చేసుకుంటాను రైట్ పైన క్లిక్ చేసి. ఒకసారి చూడండి ఈ పేరును ఒకసారి చూడండి, వావ్ అమేజింగ్. తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో మీకు అది కంప్లీట్గా మనకు వేణు ఏ డేట్ నాడు ఉందనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సేమ్ అక్కడ రాసుకుంటే జస్ట్ ఇక్కడ మీరు ఇన్పుట్ చేసుకోవడమే, పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఎంఆర్ గార్డెన్ సంగారెడ్డి మెదక్ అని టైప్ అనేది చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఈ విధంగా మీరు పెద్దగా చేసుకోండి, మీరు కొంచెం పైన జరుపుకోండి. ఇప్పుడు చూడండి దీన్ని మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ దీన్ని యానిమేషన్ వచ్చేసి మీరు లెఫ్ట్ రైట్ కావచ్చు అండ్ స్లైడ్ బై రైట్ కావచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇది బాగుంది, నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి ఇది, వావ్. ఇప్పుడు చూడండి ఎంఆర్ గార్డెన్స్ మెదక్ అని నేను టైప్ అనేది చేయడం జరిగింది అన్నమాట. తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు ఏం లేదు, మనకు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అనేది చేశాను. చూడండి ఒకసారి వీడియోని మీరు చూడండి, వావ్. ముందుగా మనకు జోగిపేట వారి పెళ్లి పిలుపు అయితే రావడం జరిగింది యానిమేషన్లో. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో ఆల్ స్పెషల్ మూమెంట్ ఫర్ రిమెంబర్ రావడం జరిగింది, సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అని రావడం జరిగింది. తర్వాత ఒకసారి చూడండి మనకు చిరంజీవి గౌరవ్ అని రావడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో చిలస సౌందర్య అని వస్తుంది. చూడండి ఒకసారి ఈ విధంగా చిలస సౌందర్య రావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇద్దరు పేరు, వధువు పేరు వరుడు పేరు ఇద్దరు పేర్లు రావాలి కాబట్టి గౌరవ్ ప్లస్ సౌందర్య ఇద్దరు పేరు వచ్చినట్టుగా చూసుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు ఏ నాడైతే డేట్ ఉందో ఆ డేట్ని ఇక్కడ నేను రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో మనకు దీని యొక్క వెన్యూ డేట్ మనకు ఎక్కడుంది ఫంక్షన్ అనేది మొత్తం ఇక్కడ నేను కంప్లీట్గా రాసుకోవడం అయితే జరిగింది అన్నమాట. ఈ విధంగా మీరు టోటల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు అప్ టు 4K లెవెల్లో, నేను ఫుల్ హెచ్డీలో 4K ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. లైక్ దిస్ దాంట్లోనే ఇన్బిల్ట్గా మీకు సౌండ్ అయితే ఉంటుంది. నేను సౌండ్ని కంప్లీట్గా మ్యూట్ అనేది చేయడం జరిగింది, ఎందుకంటే మన కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఇది 4K వీడియో అప్ టు, నేను ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాను. చూడండి వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నిజంగా మీరు అదృశ్యం అనేస్తారు ఫ్రెండ్స్ ఆ రేంజ్లో. ప్రతి ఒక్క లింక్స్ నేను, అది కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ కావచ్చు, మీరు ఈ వెబ్సైట్ యొక్క లింక్ కావచ్చు, ఆ వెడ్డింగ్ టెంప్లెట్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకే లింక్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆల్ మెటీరియల్స్ మీకైతే దొరకడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ అనేది చేయండి. ఒక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ని మనం బయట క్రియేట్ చేపించుకోవాలనుకుంటే దాదాపుగా మనకు 500 to 1000 రూపీస్ అయితే ఛార్జ్ అనేది చేస్తారు. అలా కాకుండా మీరు మొబైల్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ఈ రేంజ్లో అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నాకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అనేది కావడం జరిగింది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒకసారి మీ వీడియోని చూడండి. నిజంగా అదృశ్యం అనేస్తారు. ఒకసారి చూడండి, వావ్ వావ్ వావ్. నేను కంప్లీట్గా ఇక్కడ సౌండ్ అయితే మ్యూట్ చేయడం జరిగింది. ఎంత సూపర్ ఉందో ఒకసారి మీరు చూడండి. ఈ రేంజ్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. మీ యొక్క క్రియేటివిటీని మీరు ఈ విధంగా బయట పెట్టచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. పైగా మనకు ముందు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మరింత సూపర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ని క్రియేట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 500 rupees 1000 ఇచ్చేసి డైరెక్ట్ మీ యొక్క మొబైల్తోనే మీరు ఒక్క 15 నిమిషాలు కాదనుకుంటే ఈ రేంజ్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా మనం చాలా ఈజీగా మన మొబైల్తోనే మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని మనం ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్ కావచ్చు, కైన్ మాస్టర్ అప్లికేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ టెంప్లెట్తో సహా. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ విధంగా వెడ్డింగ్ వీడియోస్ని క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.